वेलकम टू प्रजा प्रश्न आंध्र प्रदेश माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु गारिकी ताजागा सीआईडी नोटीसुलु इच्चिंदी एडु षरतुलु कूडा पेट्टिंदी ई नोटीसुलकु संबंधिंचि सवाल चेस्तू हाईकोर्टुकु वेल्ले क्रमंलो चंद्रबाबु नायडु गारु कोन्नि कीलक निर्णयालु तीसुकोबोतुन्नारु अनेदि मरोपक्क తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కక్షపూరిత రాజకీయాలు కంటిన్యూ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఓవరాల్గా అసలు ఏం జరగబోతోంది అందరూ అనుకుంటున్నట్టు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అంత సాధ్యమేనా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్మూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ వెంకటరెడ్డి గారు నమస్తే నమస్తే అండి శేఖర్ గారు అట్లానే పీడీటీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు ఎలా చూడాలి ఒక కక్షపూరిత ధోరణిలోనే నోటీసులు ఇవ్వాల్సి వచ్చిందా మీ ప్రభుత్వం గత 20 నెలలుగా లేనిది ఇప్పుడే ఆల రామకృష్ణారెడ్డి గారితో ఫిర్యాదు చేయించి ఎందుకు సిఐడి ద్వారా నోటీసులు ఇప్పించారు అనేది టీడీపీ మెంబర్ల ప్రశ్న ఒక క్వశ్చన్ చేస్తుంది ఏంటి మీ సమాధానం సరే ఇదేదో ఎలక్షన్స్ అయిపోయిన తెల్లారేదమే కక్ష సాధింపుగా ఇచ్చినటువంటిది అయితే కాదు ఎందుకంటే నాకు టైం ఇవ్వండి నేను క్లారిటీగా దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైతే గత నెల అంటే ఫిబ్రవరి 12వ తారీఖు 2021వ సంవత్సరంలో ఏదైతే అక్కడ మంగళగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎర్రబాలెం పేతపూడి నవలూరుకు చెందినటువంటి కొంతమంది రైతులు అక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారిని స్వయంగా కలిసి లిఖిత పూర్వకంగా కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది సార్ మాకు సంబంధించినటువంటి భూముల్ని అన్యాయంగా వాళ్ళు తీసుకొని ఈ రోజు మాకు ఎటువంటి పరిహారం కూడా ఇవ్వకుండా వాళ్ళు మమ్మల్ని మోసం చేశారు ఇలా ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళు లిఖిత పూర్వకంగా నివేదించారు ఇచ్చిన తర్వాత ఆల రామకృష్ణారెడ్డి గారు దానికి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పినవన్నీ కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని ఆయన కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం జరిగింది అంతకు ముందే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జాన్సన్ అనే ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద కొంత ఇన్ఫర్మేషన్ అంటే ఈ రాజధానిలో ఏదైతే అసైన్డ్ భూముల గురించి కొంత ఇన్ఫర్మేషన్ అతను తీసుకోవడం జరిగింది అతని దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఉన్నటువంటి జీవోలను కూడా ఈ ఆల రామకృష్ణారెడ్డి గారు సేకరించి ఏదైతే ఫిబ్రవరి 24వ తారీఖున సిఐడికి ఏదైతే ఆధారాలతో సహా అంటే విత్ జీవోలు దానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి ఎవరెవరైతే రైతులు ఫిర్యాదు చేశారో అవన్నీ కూడా మనకి సిఐడి వారికి ఇవ్వడం జరిగింది ఫిబ్రవరి 24 ఆయన ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 25వ తారీఖున వాళ్ళు సిఐడి వాళ్ళు ఆ జీవోలను బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లు బట్టి వాళ్ళు కూడా విచారణ స్టార్ట్ చేసిన తర్వాత సిఐడికి విస్తుపోయేటటువంటి వాస్తవాలు ఈరోజు బయటకు వచ్చింది దాంట్లో అంటే వాళ్ళు 25వ తారీఖు విచారణ ప్రారంభిస్తే మొన్న 12వ తారీఖు అంటే మార్చి 12వ తారీఖున వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు సిఆర్డిఏ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాదు సిఆర్డిఏ చైర్మన్ గా ఆయన ఏదైతే క్యాబినెట్ లో డిస్కషన్ చేయకుండా జీవో ఏదైతే రిలీజ్ చేశారో జీవో నెంబర్ 41 అంటే ఈ అసైన్ భూముల్ని ఏదైతే ల్యాండ్ పోలికలోకి తీసుకునే దానికి సంబంధించినటువంటి జీవోని ఏదైతే రిలీజ్ చేశారో దానికి సంబంధించినటువంటి జీవో ఈ రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఇవన్నీ పూర్తిగా వాళ్ళు సిఐడి వాళ్ళు విచారణ చేసిన తర్వాత వాళ్ళకి ఆధారాలు బయటికి తెలిసిన తర్వాత ఆధారాలను బట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవడానికి పూర్తి స్థాయి విచారణ చేయాలి కాబట్టి ఆయన మీద కేసు నమోదు చేసి విచారణకి పిలిచారు అది నిన్న ఫిబ్రవరి ఏదైతే సారీ నిన్న మార్చి 16వ తారీఖున ఏదైతే స్వయంగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో నివాసం ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి స్వయాన సిఐడి బృందం వెళ్ళి సార్ ఇది ఇటువంటి అన్ని మాకు వచ్చినాయి మేము ఈరోజు కేసు నమోదు చేస్తున్నాము దీనికి సంబంధించి మీరు రేపు 23వ తారీఖున వచ్చి దీనికి సంబంధించినటువంటి వివరాలను తెలియచేయాలి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా వెంకటరెడ్డి గారు సారీ ఫర్ ద ఇంటరప్షన్ ఒక్క నిమిషం ఇక్కడే ఒక ప్రశ్న రేజ్ అవుతుంది మీరు చెప్పినట్టు ఫిబ్రవరిలో రైతులు వచ్చి ఆల రామకృష్ణారెడ్డి గారి దగ్గర మొరపెట్టుకున్నారు వాళ్ళకి అన్యాయం జరిగిందని మీరు చెప్పినట్టే ఫిబ్రవరిలో కంప్లైంట్ ఇచ్చారు మార్చిలో కేసు నమోదు చేశారు నిన్న వెళ్ళి నోటీసులు ఇచ్చారు 23న రమ్మన్నారు బాగానే ఉంది కానీ జీవో ఎప్పుడు జారీ అయింది జీవో జారీ అయినప్పుడు అప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ల్యాండ్ పూలింగ్ అప్పుడే జరిగింది అప్పుడే భూసేకరణ కార్యక్రమం అది అప్పుడే చేపట్టారు అప్పుడు ప్రతిపక్ష హోదాలో మీరు ఎందుకు రేజ్ చేయలేదు అప్పుడు ఈ అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీ అట్రాసిటీ కేసు విషయంలో అప్పుడు అన్యాయం జరుగుతుంది అప్పుడు ఎందుకు సైలెంట్గా ఉంది ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే ఎందుకు ఈ కేసుని ప్రస్తావించవలసి వచ్చింది ఇప్పుడు ఎందుకు సిఐడి నోటీసులు ఇచ్చింది మేము అసలు ఈ ల్యాండ్ పూలింగ్ కే మేము ఫస్ట్ వ్యతిరేకంగా మేము మాట్లాడాము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయొద్దు అని చెప్పి
చెప్పి మొట్టమొదట రైతులకు అండగా నిలబడిన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ నాయకుడుగా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రైతులకు సంబంధించినటువంటి భూముల్ని బలవంతంగా లాక్కుంటున్నారని మేమే ఆ రోజు వద్దు అని చెప్పి పోరాడింది మేమే మరీ ముఖ్యంగా బలవంతం అనే పాయింట్ ఉందా భూ సేకరణ జరిగిందా భూ సమీకరణ జరిగిందా అప్పుడు బలవంతపు భూ సమీకరణ జరిగింది బలవంతపు భూ సమీకరణ కొంతమంది రైతుల దగ్గర జరిగింది ఏదైతే కొంతమంది రైతుల దగ్గర ముందే కొనుగోలు చేశారు కాబట్టి వాళ్ళు ఒకటిగా భూమి ఇచ్చేస్తారు ఎందుకంటే ముందు కొనుగోలు చేసినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బినామీలో సరే ఇక్కడ మనం అనుకుంటాం ఇన్సైడర్ ట్రేడింగ్ ఒకటే కాదు వర్తిస్తాయి కదా అప్పుడు మీరు ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేయలేదు అనేది ఇక్కడ నిన్న వరలరామయ్య గారు కూడా చాలా స్పష్టంగా మాట్లాడారు నోటిఫై చేసింది అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం నోటిఫై చేసి జీవో ఇష్యూ చేసింది అప్పుడు రేజ్ చేయలేదు ఇప్పుడే ఎందుకు కేసులు పెట్టారు ఇప్పుడు ఎందుకు సోసిఐడి నోటీసులు పంపించింది సార్ మేము ఆ రోజు మాట్లాడలేదు మీరు చెప్తా ఉన్నారు ఎవరో మాట్లాడారు ఎందుకు కొంత అక్కడ మీడియాలో కూడా కొంత నేను చెప్పట్లేదు టీడీపీ నాయకులు చెప్తున్నారు అదే ఆ రోజు ఏం జరిగింది ఇప్పుడు 2014 December 31 29 గ్రామాలని ల్యాండ్ పూలింగ్ చేస్తున్నామని చెప్పి ఏదైతే గవర్నమెంట్ జియో నెంబర్ 159 సంథింగ్ జియో నెంబర్ ఆ రోజు రిలీజ్ చేసిన తర్వాత అదేంటి మీరు విజయవాడ కేంద్రంగా రాజధాని అని చెప్పారు మళ్ళీ 29 గ్రామాలు ఎందుకు చేస్తారని చెప్పి మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఈ ఏదైతే రైతుల్ని బలవంతంగా తీసుకుంటున్నప్పుడు కొన్ని మీడియాలో వార్తలు వచ్చినాయి ఏది పర్టికులర్ సెక్షన్ ఆఫ్ ఎల్లో మీడియాలో ఏమని వార్తలు వచ్చింది ఇదిగో అసైన్డ్ భూములను కూడా వాళ్ళు ప్రభుత్వం తీసేసుకునేది అన్న వీళ్ళకి పరిహారం ఉండదు అసైన్డ్ భూములను తీసుకోవటం వల్ల నష్టపోతారు అని లాక్కుంటారు అది బలవంతంగా ప్రభుత్వం తీసేసుకుంటుంది అంటారని వీళ్ళు విస్తృతంగా ప్రచారం చేశారు తర్వాత సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు మేము అసైన్ భూములు అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములే కాబట్టి మేము ఈ రాజధానికి సంబంధించి ఆ భూములు కూడా మేము తీసుకుంటున్నాము అని చెప్పిన తర్వాత కొంతమంది ఇప్పుడు రైతులు ఎవరైతే ఏమనుకుంటారు అయ్యో మన భూములన్నీ తీసేసుకుంటారంటే మనకే ఎవరన్నప్పుడు అప్పుడు వచ్చింది ఈ చంద్రకాండపాలెం బ్యాచ్ అప్పుడు వచ్చి చంద్రబాబు సంబంధించిన వ్యక్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో మీకు పర్టికులర్ గా 4 లక్షలు ఇస్తాం 5 లక్షలు ఇస్తాం మీరు మాకు ఇచ్చేసేయండి అని చెప్పి అప్పుడు వాళ్ళ దగ్గర భూములు తీసుకున్నారు ఇది ఎలాంటి కుంభకోణం అంటే అసలు ఎస్ఐటి భూములు అనేది అమ్మటానికి గాని కొనటానికి గాని అసలు అగ్రిమెంట్లు చేసుకోవడానికి గాని దేనికి కూడా చట్టబద్ధంగా ఉండదు అమ్మినా నేరమే కొన్నా నేరమే ఇప్పుడు మీరు ఏదైతే ప్రభుత్వం తీసుకున్నప్పుడు అంటే ప్రభుత్వం తీసుకోవచ్చు తీసుకునేదానికి ఒక సెక్షన్ ఎలాంటిది ఇవ్వాలి అసైన్ భూములకు సంబంధించి ఫస్ట్ కేబినెట్ మీటింగ్ అయ్యి కేబినెట్ లో అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని రాష్ట్రపతి గారి దగ్గరకు పంపించి రాష్ట్రపతి గారు ఓకే చేసిన తర్వాత మాత్రమే ఈ అసైన్ ల్యాండ్లకు సంబంధించి తీసుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ రెండోది ఇక్కడ అసైన్ ల్యాండ్ లో ఈరోజు కనుక ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించడానికి సంబంధించినటువంటి జీవో ఓన్ అఫీషియల్ గా దానికి కేటాయించవచ్చు కానీ ఇక్కడ ఒరిజినల్ అసైన్ ల్యాండ్ హోల్డర్లకి ఈ ల్యాండ్ కేటాయింపు జరగదు ఎలా జరిగింది మీ దగ్గర అగ్రిమెంట్ ఉంటే చాలు అంటే మీ దగ్గర పేదల దగ్గర భూములు కొనుక్కున్నటువంటి పేదలైనా సరే మీ అగ్రిమెంట్ ఎవరు చూపిస్తే వాళ్ళకే ప్లాట్లు ఇస్తా ఉన్నారు ఇది కదా అసలు కుంభకోణం ఇప్పుడు మీరు రైతు మీరు ఏదైతే అసైన్ ల్యాండ్ హోల్డర్ మీరండి శేఖర్ గారు వెంకటరెడ్డి గారు బినామీ అంటే చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు బినామీ నేను మీ దగ్గర 40 ఎకరాలు కొనుక్కున్నాను అంటే మీలాంటి వ్యక్తి దగ్గర మీ దగ్గర కొంత మీ దగ్గర కొంత ఇట్లా అంటే అసైన్ ల్యాండ్ అంటున్నా ఇది ఓన్లీ దళితులకు సంబంధించిందే కాదు ఇప్పుడు వచ్చినటువంటి ఫిర్యాదు ఓన్లీ దళితులకు సంబంధించి రేపు ఎవరైతే ఇక్కడ అంత మాజీ సైనికోద్యోగులకు సంబంధించి బెదిరింపులు చేసి తీసుకున్నారు కావచ్చు దీంట్లో బీసీలు కూడా ఉంటారు దీంట్లో ఏదైతే అంతమంది ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధులు కేటాయించినవి ఉంటాయి ఇవి కూడా వస్తాయి రేపొద్దున బయటికి దీంట్లో ఒరిజినల్ అసైన్ దారులు కాకుండా ఎవరైతే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేసుకున్నారో ఆ ల్యాండ్ హోల్డర్లకి ప్రభుత్వం లబ్ధి చేకూరే విధంగా చంద్రబాబు నాయుడు గారు జియో నెంబర్ 41 రిలీజ్ చేశారు ఇదే అసలు స్కామ్ సో ఇక్కడ అలా చేయడానికి లేదు అందుకే కదా ఇక్కడ రెండు చట్టాలు ఇంక్లూడ్ చేశారు మీరు అన్నట్టు ఏపీ అసైన్డ్ ల్యాండ్ యాక్ట్ 1989 ఎస్సీ ఎస్టీ ల్యాండ్ సంబంధించిన యాక్ట్ ఓకే మీరు అన్నట్టు అందులో బీసీలు ఉండొచ్చు ఇతర కులాల వాళ్ళు ఉండొచ్చు కానీ ఇప్పుడు నమోదైన కేసు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రెండింటిలో ఉన్నాయి ఇక్కడ మీరు క్లారిటీ ఇవ్వాల్సింది నిజంగా ఓకే ఈ యాక్ట్ ప్రకారం అయితే భూ క్రయ విక్రయాలు రెండూ జరగకూడదు
ఇప్పుడు అసైన్డ్ ఎవరైతే పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీదే భూములు ఉన్నాయా? లేదంటే మీరు అన్నట్టు టీడీపీ బినామీల పేరునో, చంద్రబాబు నాయుడు పేరునో, లోకేష్ గారి బినామీల పేరునో రిజిస్ట్రేషన్లు అయిపోయినాయా? ఒకవేళ నిజంగా అదే జరిగితే మొన్న స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఆల్రెడీ ఇచ్చింది, అప్పుడు కేవలం 2200 ఎకరాలు మాత్రమే, అది సగటున జరిగేవి, కానీ మీరు ఆరోపిస్తుంది 4070 ఎకరాలు అనే, దీనికి సంబంధించి 4000 చిల్లర ఎంతో సంథింగ్, నాకు పూర్తిగా లెక్క రావట్లేదు, అన్ని జరగలేదు అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఆరోపిస్తున్నారు. అటువంటిప్పుడు అసలు రిజిస్ట్రేషన్లే జరగలేనప్పుడు ఇది ఏం జరిగింది? అసలు 1977 యాక్ట్ విరుద్ధంగా వెళ్ళారు అనడానికి ఏంది, ఏంది మీ దగ్గర ఉన్న ఆధారం అనేది? దీంట్లో ఇది ఎన్ని ఎకరాలకు సంబంధించి అనేది నేను చెప్తాను. అసలు మొత్తం భూములు ఏదైతే రాజధాని దీని దీని వరకు మొత్తం కాదు దీని వరకు చెప్తాను, మొత్తం 34185 ఎకరాల్లో దీంట్లో రైతుల దగ్గర తీసుకున్న భూమి ఉంది, అసైన్డ్ భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు ఉన్నాయి, లంక భూములు ఉన్నాయి, కోరంబోక భూములు ఉన్నాయి, రకరకాల భూములు ఉన్నాయి. అవును, అంటే అవన్నీ చూసుకుంటే ఇన్సైడర్ ట్రేడింగ్ కింద వస్తుంది, కానీ మనం ఇప్పుడు చూడవలసింది దీని వరకు అనేది. ఒరిజినల్ అసైన్ దారులు ఎవరైతే ఉన్నారో ఒరిజినల్ అసైన్ దారుల దగ్గర కూడా ప్రభుత్వం తీసుకుంది. అసలు మొత్తం ఒరిజినల్ అసైన్ దారులు ఒక్కరు కూడా లేరంటానికి లేదు. దాదాపుగా 1848 ఎకరాలు ఏదైతే ఈ అసైన్ ల్యాండ్లకు సంబంధించి ఉన్నాయో దాంట్లో 500 ఎకరాలు దాకా ఇప్పుడు కుంభకోణం జరిగింది. 500 ఎకరాలలో ఎవరైతే పర్టికులర్ పర్సన్స్, ఎవరైతే వేమూరు రవికుమార్ కావచ్చు, లేదంటే గుమ్మడి సురేష్ ఎమ్మెన్ మధ్యనేతగా ఉన్నటువంటి గుమ్మడి సురేష్, ఇట్లా పర్టికులర్ బలుసు శ్రీనివాసరావు సంథింగ్, ఆ పేరుతో 1 40 ఎకరాలు, 1 30 ఎకరాలు, ఇట్లా దాదాపుగా 385 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు రికార్డు ఉంది. ఎవరెవరు ఎంతెంత భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారు అంటే, ప్రభుత్వం ఇప్పుడు మీరు అన్నట్టుగా అసైన్ ల్యాండ్ దారులు మొత్తంగా ప్రభుత్వం అన్నప్పుడు ఒక దారుడు ఒకళ్ళకి 40 ఎకరాలు ఎవ్వరు అసైన్ ప్రభుత్వం ఒక వ్యక్తికి 40 ఎకరాలు, ఆ 40 ఎకరాలు ఒక వ్యక్తికి 14 ఎకరాలు కేటాయించిందా? ఆ 14 ఎకరాలు ఆ 40 ఎకరాలు ఒకే వ్యక్తుల దగ్గర తీసుకొని అసలు ఒరిజినల్ అసైన్ దారులు కాకుండా వీళ్ళ పేరు మీద ఫ్లాట్లు కేటాయించాలి. అదే అన్నాను నేను ఇక్కడ, ఈ పాయింట్ అదే ఇక్కడ పాయింట్, ఒకే వ్యక్తి నుంచి 14 ఎకరాలు ఎలా కేటాయించారు అనేది, అది ఎలా సాధ్యమైంది? 40 ఎకరాలు 14 ఎకరాలు నిజంగా అసైన్ భూమి ప్రభుత్వం ఒక రైతు 14 ఎకరాలు 40 ఎకరాలు ఇస్తే ఈ పాటికి అసైన్ భూములు తీసుకున్న వాళ్ళందరూ కోటీశ్వర్లే కూర్చోవాలి. నిజంగా అదే కానీ జరిగితే, అది కానప్పుడు మరి ఎట్లా ఒక వ్యక్తి నుంచి ఇన్ని ఎకరాలు సేకరించారు? ఎట్లా అది ల్యాండ్ పూలింగ్ అవనివ్వండి, భూసేకరణ ఇవ్వండి, అది ఎట్లా సాధ్యమైంది? సార్ అదే చెప్తా, ప్రభుత్వం అసలు ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నావు, ఎక్కడన్నా మీకు మీరు సిఆర్డిఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తే గానీ, లేదంటే ఎక్కడన్నా కూడా మీకు ఒరిజినల్ గా ఇంకో పలానా వ్యక్తి దగ్గర మేము పలానా ఏరియాలో ఇంత ల్యాండ్ తీసుకున్నాం, వీళ్ళకి ఇక్కడ ఫ్లాట్ కేటాయించాం అనేది ఇప్పుడు వరకు స్పష్టంగా ఏమన్నా సిఆర్డిఏ కి సంబంధించి ఎక్కడన్నా మీరు చూసారు ఈ 6 సంవత్సరాల్లో ఎక్కడ క్లారిటీ లేదు కదా? అదంతా గజిబిజి గందరగోళంగా చేసేసి ఏది బయటకు రానివ్వకుండా ఏదో ఇక్కడ సింగపూర్ కట్టేస్తున్నాం, మలేషియా కట్టేస్తున్నాం అంటే మీకు ఇప్పుడు నోటీసులు వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి దీని వెనక ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళు అక్కడ సిఆర్డిఏ చైర్మన్ హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, వైస్ చైర్మన్ హోదా ఉన్న నారాయణ గారికి నోటీసులు వచ్చింది. ఆ రోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి కాంతిలాల్ దండే గారికి కూడా నోటీసులు ఇచ్చారు. అసలు దీని వెనకాల తెరడానికి ఇంకా చాలా పెద్దలు ఉన్నారు. ఈ బినామీల వెనకాలంటే ఎవరైతే ఈ భూములు కొనుగోలు చేశారో, ఈ బినామీల వెనక నారా లోకేష్ కావచ్చు, పత్తిపాటి పుల్లారావు కావచ్చు, పరిటాల సునీత కావచ్చు, పయ్యావుల కేశవ కావచ్చు, రావి కిషోర్ బాబు కావచ్చు, దూలిపాల నరేంద్ర కావచ్చు, చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. పెద్ద పెద్ద బడాబాబులుగా ఎవరైతే పొలిటికల్ గా వ్యవహరించారో వీళ్ళందరూ దీని వెనకాల ఉన్నారు. ఇంకో రెండవది, అసలైనటువంటి ఎస్ఐ కానీ అన్యాయం జరిగింది. అసలైనటువంటి అసైన్ దారులు ఎవరైతే భూములు ఇప్పుడు ఈ 500 ఎకరాలు 500 ఎకరాలు 400 ఎకరాలు వదిలేస్తే మిగిలిన 1000 ఎకరాలు 1200 ఎకరాలు అసలు ఒరిజినల్ అసైన్ దారులు ఎవరైతే ఉంటారో ఆ అసైన్ దారులు ఆ ఫ్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు. వీళ్ళకి మాత్రం పర్టికులర్ గా ఒక ప్రైమ్ ఏరియాలో ఫ్లాట్లని అలాట్ చేసేసారు వీళ్ళకి. అంటే ఇక్కడ చూడండి, ఒక పథకం ప్రకారం ఒక 29 గ్రామాలను ముందు సెలెక్ట్ చేయటం, దాంట్లో ముందు రైతుల దగ్గర భూములు కొనుగోలు చేయటం, అది అయిపోయిన తర్వాత రెండోది అసైన్ దారుల దగ్గర మళ్ళీ భూములు కొనుగోలు చేసి చట్టపరంగా ఒక జీవోని తీసుకొని వచ్చి మళ్ళీ అదొక స్కాము, మళ్ళీ ప్రభుత్వ భూములు కూడా రికార్డులు తారుమారు చేసి అదొక స్కాము, లంక భూములు, కోరంబోక భూములు, రకరకాల భూములు ఏదైతే ఉన్నాయో మొత్తాన్ని ఆ 29 గ్రామాల్లో 8 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి 29 గ్రామాలని వాళ్ళ క్యాప్చర్ లో పెట్టుకొని ఒక పెద్ద మహానగరాన్ని ఇక్కడ క్రియేట్ చేసి ఇది ఒక సపరేట్ గా వాళ్ళకు రాజ్యాన్ని క్రియేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారనేది స్పష్టంగా ఈరోజు కనపడతా ఉంది. దీంట్లో కక్ష సాధింపేదండి? ఇంత క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఉంటే ఓపెన్ గా
ఇంత క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారిని అమరావతి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వివరించాడు కాబట్టి ఇటువంటి అన్ని జరిగింది. ఆయన నిజంగా ముఖ్యమంత్రి లాగా వివరించుంటా రోజు కనీసం 23 సీట్ల కంటే 30, 40, 50 వచ్చాయి కదా. అంటే స్పష్టంగా ఇక్కడ కుంభకోణం జరిగింది. మనం ఏదైతే చెప్తున్నటువంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కాకుండా, ఇన్సైడర్ ట్రేడింగ్ లో 4,070 ఎకరాలు అది కాకుండా ఒక 500 ఎకరాలకు సంబంధించినటువంటి అసైన్డ్ ల్యాండ్ లో కూడా కుంభకోణం చేశారు. ఆ 4,070 కదనంగానా ఇది, ఆ 4,070 కదనంగానా ఇది, 4,070 అనేది రైతులు రైతుల దగ్గర ముందే డిసైడ్ అయ్యి వాళ్ళ దగ్గర 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు ఇచ్చి వీళ్ళు ఏదైతే ముందే కొనుగోలు చేశారు అది వేరు. అంటే ఇది కుంభకోణం. ఇన్సైడర్ ట్రేడింగ్ కాకుండా ఇది అసైన్డ్ ల్యాండ్ లకు సంబంధించి దళితుల భూములను ఎస్సీ ఎస్టీ అందుకనే అంటే అంటే ఇది కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ కిందకి వస్తుందా రాదా? అంటే ఒక అసైన్డ్ భూములే అమ్మకాలు కొనుగోలు చేసిన, ఇందాక మీరన్నట్టు ఒకే వ్యక్తి నుంచి 14 ఎకరాలు, 40 ఎకరాలు తీసుకున్నారు అంటే ముందస్తుగా అసైన్డ్ భూములు వేరే వ్యక్తికి కట్టబట్టి దాని నుంచి తీసుకోవడం, అది ఇన్సైడర్ ట్రేడింగ్ కింద వస్తుందా రాదా? అంటే ఇక్కడ ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు సార్, వాళ్ళు ముందే కొనుగోలు చేశారు కాబట్టి ఇన్సైడర్ ట్రేడింగ్ అక్కడ రాజధాని వస్తుందని చెప్పిన తర్వాత ఇదేంటి, ఇది 2016 అఫీషియల్ జీ వచ్చారు, ఇది రాజధాని డిసైడ్ అయినాక. అంటే రాజధాని 29 గ్రామాల్లో ఏదైతే డిసెంబర్ లో నోటిఫికేషన్ వచ్చినాక, లేదంటే మనం నవంబర్ లోనో వాళ్ళు ముందే తెలుసుకొని నవంబర్ లోనో డిసెంబర్ లోనో 2014 చివరిలోనో 2015లోనో ఇట్లా అందరి దగ్గర ఆ టైంలో పర్టికులర్ గా తీసుకున్నటువంటి, అందుకని మీకు అక్కడ క్లారిటీగా అంటే ఇది రాజధాని భూసేకరణలో భాగంగా సేకరించింది కాదా? రాజధాని భూసేకరణ అంటే ప్రభుత్వం సేకరించింది, ప్రభుత్వం సేకరించినప్పుడు ఒరిజినల్ ఎవరైతే అసైన్డ్ దారు ఉంటాడో అసైన్ దారు డైరెక్ట్ గా ప్రభుత్వానికి చేస్తే ప్రభుత్వం అతనికి ఫ్లాట్ కేటాయించింది. మీరు ఒరిజినల్ అసైన్ దారుడు, మీకే డైరెక్ట్ వచ్చింది ఫ్లాట్, నాకు వస్తుంది అని అంటే నేను మధ్యలో దాన్ని కొన్నా, కొన్ని దానికి రిజిస్ట్రేషన్ అవ్వదు, అగ్రిమెంట్ అగ్రిమెంట్ బట్టి ఇచ్చేసారు వాళ్ళు. అంటే అసలు అగ్రిమెంట్ చెల్లదు కదా, రిజిస్ట్రేషన్ కాదు. ఎస్ఐన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదండి, ఆన్లైన్ రికార్డ్ ఉండదు. ఇప్పుడు ఎస్ఐన్ దారుడు దగ్గర ఒక కొనుగోలు దారుగా నేను కొన్నా అంటే మీరు ఒక పేదవాళ్ళు, నేను ఒక పేదవాళ్ళుగా నేను దాన్ని కొన్నా, నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, దగ్గర లాపించుకున్నా, నేను నా దగ్గర అగ్రిమెంట్ చూపించేస్తే నాకు ఫ్లాట్ ఇచ్చేసారు. అందుకనే కదా మేము ఇప్పుడు గుమ్మడి సురేష్ ఎస్ఐన్ ల్యాండ్ దారుడు ఎట్లా అవుతాడండి, ఎమ్మటం అనే ఒక షోరూమ్ కి అధినేత అతను, అతనికి అతనే 40 ఎకరాలు, 30 ఎకరాలు అతని పేరు మీద ఉంది ఎస్ఐన్ ల్యాండ్ ప్రభుత్వానికి ఇచ్చాడు. అతనికి ఏ విధంగా ప్రభుత్వం 30 ఎకరాలు ఎస్ఐన్ ల్యాండ్ ఇచ్చింది సూట్ కడుగుతున్నా? అంటే అతను స్వాతంత్ర సమరయోధి అని చెప్పి ఇచ్చారా, లేదంటే అతను దళితుడని ఇచ్చారా, దేనికి ఇచ్చున్నారా, అతను దళితుడు కాదు కదా. అంటే రకరకాలుగా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వాడేసుకున్నారు. అందుకనే తీగలాగితే డొంకంతా కదుద్దా ఇప్పుడు మొత్తం ఖచ్చితంగా సార్. ఇప్పుడు అంత కూడా మనం మాట్లాడుకున్నాం శేఖర్ గారు చాలా సార్, సార్ శిశుపాలుడి పాపాలు పండినట్టు చంద్రబాబు నాయుడు పాపాలు పండినాయి. తప్పు చేసినప్పుడు ఒకసారి దొరకపోవచ్చు దొంగ, ఖచ్చితంగా 4 రోజులు ఆగినాకైనా దొరుకుతాడు, అదే ఇప్పుడు దొరకపోతా ఉంది. అంటే కానీ ఈ సెక్షన్ ఏవైతే ఉన్నాయో వెంకటరెడ్డి గారు, 166, 167, ఈ 217, అలాగే 34 నుంచి 37, ఈ సెక్షన్ ఏవైతే ఉన్నాయో ఇవి అంత సీరియస్ గా తీసుకోవాల్సిన సెక్షన్లు కాదు, కామన్ గా అందరి మీద పెట్టి సెక్షన్లే, దానికి ఏదో చంద్రబాబు గారు మంత్రి నారాయణ గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారు అంత అవసరం లేదు అనేది ఏం జరుగుద్ది అనేది నిన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తే మీకు అర్థం అవుతుంది. అసలు నేరమే జరగలేనప్పుడు చంద్రబాబు గారిని నేరస్తుడిగా ఎలా పరిగణిస్తారు అనేది ఆయన చాలా సూటిగా వేసిన ప్రశ్న. నేరం జరిగింది కాబట్టి సిఐడి విచారణ చేసి ఆల్రెడీ కేసులు నమోదు చేసి నోటీసులు ఇచ్చింది, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఐపీసీ సెక్షన్ 120B రెడ్ విత్ 34, 35, 36 సంథింగ్ ఏదో ఉందో అది నేరపూరిత పథకం రచించినందుకు, కుట్రలో ఒక పనిని పనిని కుట్ర పూరితంగా చేసినందుకు ఈ కేసు నమోదు చేస్తారు. అంటే ఇది ఒక నేరపూరిత పథకం, అంటే వాళ్ళ దగ్గర భూములు మనం కొనుగోలు చేసేటట్టు ఈయనే ముందు వ్యవహారం నడిపి మళ్ళీ ఆ భూములు ప్రభుత్వానికి చేసి వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించినట్టుగా జీవో ఏదైతే ఇచ్చాడో దీనికి సంబంధించింది. అంటే దీనికని కేసు యొక్క బలం బట్టి 2 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల పాటు శిక్ష పడేటటువంటి అవకాశం ఈ 120B ఉంది. ఒక్కోసారి ఉరిశిక్ష కూడా ఈ సెక్షన్ కింద వేయచ్చు, ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసినప్పుడు. నెక్స్ట్ ఇంకోటి 166 ఐపీసీ, అంటే పబ్లిక్ సర్వెంట్, అంటే ఇప్పుడు ప్రభుత్వానికి సర్వెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ సర్వెంట్ గా ఉండి చట్టాన్ని ఉల్లంఘించినట్టు, మీకు ఏదైతే ఈ దీనికి సంబంధించిన అసైన్ ల్యాండ్ చట్టానికి సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, అంతకుముందు జీవోని క్యాబినెట్ అప్రూవల్ తో తెచ్చారు, ఏదైతే ఇప్పుడు క్యాబినెట్
కంట్రోల్ లేకుండా ఈ అసైన్ ల్యాండ్ ని ల్యాండ్ పూలింగ్ లోకి తీసుకుంటూ వాళ్ళకి ఏదైతే ట్రాక్లు కేటాయించేటటువంటి అంశం దానికి సంబంధించింది పబ్లిక్ సర్వెంట్ గా చట్టాన్ని ఉల్లంఘించినందుకు 7 ఏళ్ల పాటు సాధారణ జైలు. రెండవది తప్పుడు పత్రాలు సృష్టించి చట్టాన్ని అతిక్రమించినందుకు. అంటే మీరు తప్పుడు పత్రాలు ఏంటి ఇక్కడ అంటే వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ అగ్రిమెంట్ అనేది తప్పుడు పత్రం, దాని చూసి వీళ్ళు ప్లాట్లు అలాట్ చేస్తారు కదా. దీని కింద ఐపీసీ 167 కింద 3 ఏళ్ల కట్టించుంటుంది. ఇంకొకటి ప్రభుత్వ ఆస్తిని నష్టపరిచే విధంగా చట్టాన్ని ఉల్లంఘించడానికి అంటే ఐపీసీ 217 అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తి అంటే ఈ అసైన్ ల్యాండ్ అనేది ప్రభుత్వ ఆస్తి, దాన్ని ఈ రోజు వేరే వాళ్ళ ద్వారా మళ్ళీ తీసుకొని మళ్ళీ ప్రభుత్వం నుంచి మళ్ళీ డబ్బులు వాళ్ళకి ఫ్లాట్ రూపంలో ఇచ్చేటట్టు అక్కడ ప్రభుత్వాన్ని నుంచి ప్రభుత్వానికి మధ్య ఒక మీడియేటర్ లాగా చంద్రబాబు నాయుడు మధ్యలో నుంచి తెలియనట్టుగా మళ్ళీ వాళ్ళకే లబ్ధి చేకూర్చేటటువంటి ప్రక్రియ చేశారు. అంటే ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకోవాలి, ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకున్నందుకు మళ్ళీ ప్రభుత్వం పరిహారంగా ఇచ్చే విధంగా మధ్యలో మీడియేటర్లకు లబ్ధి చేకూర్చే విధంగా చేసినందుకు ఐపీసీ 217. ఇవన్నీ ఇంకోటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కాబట్టి బెయిల్ రాదండి ఫస్ట్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు అట్రాసిటీ అంటే ఒట్టి మనం ఎస్సీ ఎస్టీని అంటే షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబల్ దూషించినందుకే కేసు ఉందండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేసినా కూడా, వాళ్ళ ఆస్తుల్ని బలవంతంగా లాస్తున్నా కూడా, వాళ్ళని మభ్యపెట్టో లేదంటే వాళ్ళకి ఒక వాళ్ళ మీద ఒక కుట్ర పూర్తిగానో వాళ్ళని వాళ్ళ భయభ్రాంతులు గురి చేసో లేదంటే వాళ్ళని ఇంకేదన్నా రకంగా నోబర్చుకోనో అంటే వాళ్ళని వాళ్ళకి రకరకాల ఆస్తులు పెట్టో ఆ భూములు లాక్కున్నప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది వర్తించింది. అదే ఎస్సీ ఎస్టీ ల్యాండ్ సంబంధించినటువంటి అట్రాసిటీ దాని కింద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కేసు నమోదు చేశారు. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీసీఐడి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సిఐడి ఆషామాషిగా ఏదో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తెల్లారి చంద్రబాబు నాయుడు గారిని ఏదో లోపల తీసుకెళ్లి బొక్కలు వేసేయాలని చెప్పి కేసు పెట్టింది కాదు. ఆల్రెడీ 25వ తారీఖు ఫిబ్రవరి 25 అప్పటికి ఇంకా ఎన్నికలు జరగలే మున్సిపాలిటీలు ఇవన్నీ ఫిబ్రవరి 25వ తారీఖు ఆ రోజు వాళ్ళు విచారణ ప్రారంభించిన తర్వాత ఆల రామకృష్ణారెడ్డి గారు 24వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్ లో జీవో నెంబర్లు ఆల్రెడీ అది సమాచార ఎవరైతే జాన్సన్ అనే వ్యక్తి సేకరించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈయన ప్రొవైడ్ చేశాడు సిఐడికి. దీంతో మరీ ముఖ్యంగా ఎంత వాళ్ళు మాట్లాడుతున్నారు ఆల రామకృష్ణారెడ్డి గారికి ఆయన ఓసి ఆయనకి అసలు ఎస్సీ ఎస్టీకి ఎట్లా కంప్లైంట్ చేస్తాడని అది కూడా పబ్లిక్ కి కరెక్ట్గా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సార్ ఆల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధి అంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు ఆయనకి వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు ఆయన డైరెక్ట్ గా కూడా రిఫర్ చేసేటటువంటి అధికారం ప్రజాప్రతినిధికి ఉంటుంది. ఈవెన్ ఒక సర్పంచ్ గా ఉన్నప్పుడు ఆ సర్పంచ్ ఆ గ్రామంలో ఎవరైనా వచ్చి సమస్య ఉంది అని చెప్పుకుంటే డైరెక్ట్ గా ఎస్ఐకి సిఐకి ఫోన్లు చేశారు సర్పంచ్. నేను చెప్తున్నాను ముందు మీరు కేసు దాన్ని తీసుకొని విచారణ చేయండి, ఇదిగో ఇట్లా మా వాళ్ళకి అన్యాయం జరిగింది ఇక్కడ మా దగ్గర ఇట్లా చేశారు వాళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడు చెబితే మళ్ళీ వాళ్ళ మీద దాడులు ఏంటి జరిగేటటువంటి అవకాశం ఉంటుందండి. ఎవరెవరు పేర్లతో సహా ఉన్నాయి అవి బయటకు వస్తాయి, ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చారో విత్ ఆధారాలతో ఉన్నాయి. ఇప్పుడు అసలు ఎవరు ఇచ్చారో తెలియదు, ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో పేర్లు రాయలేదు అని చెబుతున్నారు కదా వీళ్ళందరూ. అన్ని ఉన్నాయి ఇచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళకి సంబంధించినటువంటి భూములు ఎక్కడ ఉన్నాయి, ఏ భూమిని ఎవరు తీసుకున్నారు ఆ రోజు, వీళ్ళకి ఎందుకు ఆ రోజు పరిహారం రాలేదు, ప్రభుత్వం వీళ్ళకి ఎందుకు ఫ్లాట్ ఇవ్వలేదు, వీళ్ళకి పరిహారం రాకుండా వేరే వాళ్ళ వ్యక్తులకు ఎందుకు వెళ్ళింది పరిహారం మొత్తం లిస్టుతో సహా ఉంది. అది సిఐడి దగ్గర పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది. రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా చెప్తారు ఎవరో వచ్చింది అనేది. నేనైతే ఒకటే చెప్తా ఉన్నాను, తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పని ఉండదండి. నిజంగా మేము భయపడ్డా ఏ రోజు మేము ఆ రోజు తప్పు చేయలేదు కాబట్టి మేము ధైర్యంగా ఆ రోజు మా నాయకుడు మీద తప్పుడు కేసులు పెట్టి మేము ఎదుర్కొన్నాం. మీరు తప్పు చేశారు కాబట్టి ఈ రోజు న్యాయస్థానాలకు వెళ్ళి ఈ ఎఫ్ఐఆర్ ని పూర్తిగా స్ట్రాష్ పిటిషన్ చేయడం ఇవన్నీ చేస్తున్న మీరు కాబట్టి అది ఎవరు తప్పు చేశారు అని ప్రజలకు తెలుసు. కానీ అంటే మీరన్నట్టు 14 ఏళ్ళు జైలు శిక్ష లేదంటే 3 ఏళ్ళు జైలు శిక్ష ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికైనా చాలా కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. ఎప్పుడో లక్ష్మీ పార్వతి గారు వేసిన కేసు స్టే మీద ఇంకా నడుస్తోంది, ఇంకా దానికి విచారణ కూడా లేదు. ఇప్పుడు దీని మీద కూడా సవాల్ చేయబోతున్నారు, హైకోర్టుకి వెళ్ళబోతున్నారు. ఒకవేళ స్టే అనేది తెచ్చుకుంటే విచారణను ఎదుర్కొనకపోతే ఇంకా దోష నిర్దోష అనేది కూడా తెలియని పరిస్థితి, తర్వాత జైలు శిక్ష సంగతి. సార్ ఇప్పుడు మేము ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయంగానే సవాల్ ఇస్తుంటా ఉన్నాం. న్యాయస్థానాలకు వాళ్ళు వెళ్తున్నారో తప్పలేదు అని అది వాళ్ళ వాళ్ళ రైట్, అది వెళ్ళొచ్చు తప్పలేదు, దాన్ని దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. రైట్ గా వాళ్ళు ఎవరైనా న్యాయస్థానాలకు వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని నువ్వు నిజంగా ఒక మగాడి అయితే నీ మీద ఇప్పటి వరకు ఇన్ని కేసులు నమోదైనప్పుడు ఎప్పుడూ కూడా నువ్వు దమ్ముగా న్యాయస్థానాల్లో ఎదుర్కోలేదు,
ఇప్పుడు నీ రాజకీయ జీవితం పూర్తిగా అంతం అయిపోయి ఇంకా నువ్వు ఇవాళ రేపు అనే పరిస్థితుల్లో నీ వయసు కూడా అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఒక నీతిగా నిజాయితీగా నువ్వు ధైర్యంగా ఎదుర్కో. ముందు విచారణ జరిగితే నువ్వు నిజంగా తప్పు చేయకపోతే నిర్దోషిగా బయటకు వస్తావు కదా. నిజంగా తప్పు చేసావు కాబట్టి నువ్వు ఈరోజు న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకోవాలని ప్రయత్నిస్తా ఉన్నాం. ఏం గ్యాగాడలు సార్, మనం ఇది చూస్తే అమరావతిలో గ్యాగాడలు ఇచ్చారు సాక్షాత్తు దమ్మాలపాటి శ్రీనివాస విషయంలో మీడియాలో కూడా రాకపోలేదని చెప్పి ఏం గ్యాగాడలు ఇచ్చారో చూసారు కదా. దాని మీద సుప్రీంకోర్టు ఎలా ఎలాంటి రియాక్షన్ ఇచ్చిందో మీరు చూసారు కదా. సో ఖచ్చితంగా ఒకటైతే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు కాదండి, దీని వెనక ఇంకా చాలా మంది ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ చైర్మన్ హోదాలో ఆ రోజు కేబినెట్ తో సంబంధం లేకుండా ఏదైతే ఈ జియో జమ పార్టీ వన్ ఇష్యూ చేశారో దానికి సంబంధించి వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఆ రోజు మాజీ పురపాలక శాఖ మంత్రిగా మున్సిపాలిటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ నోటీస్ ఇచ్చారు. అసలు దీని వెనక ఈ భూములు కొనుగోలు చేయించిన వాళ్ళు ఉన్నారు కదా, అసలు వాళ్ళు అసలు ఈ భూములు కొనుగోలు బినామీ అడ్డం పెట్టుకొని భూములు కొనుగోలు చేసి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో జియో ఇప్పించడంలో ఉన్నటువంటి మధ్యవర్తులు చాలా మంది ఉన్నారు కదా, అది మాజీ మంత్రులుగా వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా వస్తారు. ఆ చంద్రబాబు నాయుడు ఒక్కడే అరెస్ట్ అవ్వడు దీంట్లో. ఈ ఈ కేసు విచారణ గానీ పూర్తయితే అంటే ఈరోజు ఒక రోజు తవ్వదు కదా, ఇది కాలం తరబడి ఖచ్చితంగా పట్టింది. ఈ కేసు విచారణలో మరికొంతమంది నోటీసులు రాబోతా ఉన్నాయి, దీంట్లో నారా లోకేష్ కూడా నోటీసులు రాబోతా ఉన్నాయి. నెక్స్ట్ నోటీస్ వచ్చేది ఖచ్చితంగా నారా లోకేష్ పత్తిపాటి పొలారా వీళ్ళందరికీ రేపు నోటీసులు సిఐడి అధికారులు ఇవ్వబోతా ఉన్నారు. ఎవరైతే ఈ భూములు ఎస్ఐన్ లాంటి దగ్గర భూములు కొనుగోలు చేయించిన వ్యక్తులు వీళ్ళ బినామీలు కాబట్టి వాళ్ళు వాళ్ళ కూడా వాళ్ళకి నోటీసులు వెళ్తాయి, వాళ్ళ వెనకాల వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆధార్ ట్రాన్సాక్షన్స్ కూడా మొత్తం ఈ రోజు ఐటీ ఏపీ ఐటీ వాళ్ళు చూస్తా ఉన్నారు దానికి సంబంధించి. సో ఇవన్నీ కూడా రేపు బయటకు వస్తాయి. అయితే ఫైనల్ గా ఒక విషయం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు, ఎస్ ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, దీని వెనక అసలు ప్రభుత్వం ఆశించింది ఏంటి? ఒకవేళ ఆల్ రామకృష్ణారెడ్డి గారు దగ్గరికి రైతులు వచ్చి వాళ్ళు ఫిర్యాదు మేరకే ఆల్ రామకృష్ణారెడ్డి గారు ఫిర్యాదు చేస్తుంటే కనుక రేపొద్దున్న రైతులకు మీరు మీ ప్రభుత్వం చేయబోయే న్యాయం ఏంటి? అంటే అసెండ్ భూములు కోల్పోయిన వాళ్ళందరికీ మళ్ళీ ఆ భూములు కేటాయింపు జరుగుతుందా, లేదంటే ఇది మామూలుగా మీరు వాళ్ళు ప్రతిపక్షం అధికార పక్షం కొట్టుకున్నట్టు ఇది కేసుల ద్వారానే నడుచుకుంటూ వెళ్ళిపోతుందా? అసలు ఏం జరగబోదు రైతుల విషయంలో ఏం జరగబోతుంది సార్? మా ప్రభుత్వం ఒకటే సార్, అర్హులైన వాళ్ళ ప్రతి ఒక్కరికి మేము ఏదైతే పథకాలు అందాలనేది మా ప్రభుత్వం. అర్హులైనటువంటి ఎస్ఐన్ దారులకి ఒరిజినల్ గా ఫ్లాట్లు అందాలి. అదే విధంగా ఎవరైతే అర్హుల్ని మోసం చేసి అర్హుల్ని మభ్య పెట్టి కొన్ని మీడియా సంస్థల ద్వారా కూడా తప్పుడు ప్రచారాలు చేయించి ఏదైతే అర్హుల దగ్గర అనర్హులు తీసుకొని అనర్హుల ఫ్లాట్లు పొందారో వాళ్ళకి శిక్ష పడాలి, ఈ విధంగా చేసినటువంటి వాళ్ళకి శిక్ష పడాలి, ప్లస్ అర్హులకి ఏదైతే అవన్నీ కూడా చేరాలి. లేదు అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం ఏముంటుంది అర్హులుగా అందకపోతే అది ప్రభుత్వం దగ్గర ఉండాలి. అంటే అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం వెంకటరెడ్డి గారు అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం అమ్మడం కూడా నేరమే కదా, అలవాటు అలా అటువంటిప్పుడు భూములు తీసుకుని అమ్మిన రైతులు కూడా వాళ్ళు కూడా శిక్షార్హులు అవుతారేమో. అప్పుడు ఏంటంటే డైరెక్ట్ ప్రభుత్వానికి చెప్పి ఆ డైరెక్ట్ ప్రభుత్వానికి ఏదైతే తర్వాత అమెండ్మెంట్ చేసినప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైం లో కూడా దాని తర్వాత దాన్ని కొంత అమెండ్మెంట్ చేశారు. ఒకవేళ అమ్మటం కానీ ఎవరైతే కొనటం కానీ చేసినప్పుడు అమ్మిన వాళ్ళకి భూమి పోయిద్ది హక్కుదారు ఉండదు, కొనుగోలు చేసిన వాళ్ళ మీద కేసు నమోదు చేయాలి, ప్లస్ ఆ భూమి ఏదైతే ఉందో అది సాగు భూమా లేదంటే ఇంకేదన్నా ఫ్లాట్లా అని ప్రభుత్వం చెందాలని చెప్పి అప్పుడు తీసుకొచ్చారు. సో దాని ప్రకారం ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు అప్పుడు వాళ్ళ నిజంగా తెలియకుండా మోసాలు చేసి కొంత ఏంటంటే భయభ్రాంతులకు గురి చేసి బెదిరించి తీసుకుంటారు కొంతమంది. ఆ బెదిరించి తీసుకున్నప్పుడు పాపం వాళ్ళు తప్పు ఉండదు. ఇప్పుడు దళితులుగా వాళ్ళు ఎలా ఉంటుందంటే సార్, వాళ్ళని ఇక్కడ వచ్చి వీళ్ళు బెదిరించినప్పుడు ఏంటంటే వాళ్ళు భయపడిపోయి కొన్ని అంశాల్లో వాళ్ళకి అగ్రిమెంట్ రాయాల్సి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. అప్పుడు నిజమైనటువంటి ఇప్పుడు వాళ్ళు నిజంగా అమ్ముకున్నారు అనుకోండి, వెళ్ళి డబ్బులు తీసుకొని అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ 530 ఎకరాలు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా యాక్ట్ ప్రకారం అయితే హక్కును కోల్పోవాలి, మరి ఎసైన్ భూములు పొందే హక్కును కోల్పోవాలి. ఆ భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా మళ్ళీ అర్హులైన వాళ్ళకి ఇచ్చుకుంటారు అనేది ప్రభుత్వం ఇష్టం, కానీ ముందైతే వాళ్ళు ఆ హక్కును కోల్పోవాలి. వాళ్ళ మీద కూడా మరి యాక్షన్ ఏమన్నా ఉంటుందా ఏంటి నెక్స్ట్? వాట్ నెక్స్ట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా కొనుగోలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అండి, దీంట్లో కొనుగోలు చేసిన వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. బట్ అమ్మిన వాళ్ళకి ఆ హక్కు కోల్పోతారు, కానీ ఇక్కడ అమ్మలేదు, కొంతమంది బలవంతంగా తీసుకున్నారు. అదే అదే అవును, కొంతమంది మభ్య పెట్టి బలవంతంగా వాళ్ళకేదో 10, 10,000, 20,000 ఏదో ఇచ్చేసి మీకు అసలు రేపు గవర్నమెంట్ తీసుకుంటే మీకు ఏమి ఇవ్వదు, లేదంటే మీ అంత చూస్తా మీరు ఇవ్వకపోతే అట్లా భయప్రాంతం గురి చేసి వాళ్ళు అక్కడ లోకల్ లీడర్ల ప్రోత్సాహంతో కొంతమంది అధికారుల ప్రబలంతో కూడా చేశారు. ఇది చేసినప్పుడు పాపం నిజంగా హక్కుదారుడు కూడా కోల్పోతాడు కదా. అటువంటి
అది బలవంతంగా సహకరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది బలవంతంగా సహకరించారు లేదని ఇప్పుడు విచారణలో తేలాలి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు నోరు విప్పాలి ఏం జరగాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు చూద్దాం మొత్తానికి సిఐడి నోటీసులు అయితే ఇచ్చింది సవాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కేసు ఎక్కడ వరకు వెళ్తుంది జైలుకు వెళ్తారా శిక్ష పడుతుందా నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఈ విషయంలో వేచి చూడాల్సిన అంశాలు ఇది వాళ్ళ ప్రజా ప్రశ్న